బాబీ నా కడుపులో పడ్డ క్షణం నుంచి నేనెంతోమంది మహావీరుల చరిత్రలను చదవడం మొదలుపెట్టాను. బాబీ పుట్టినప్పటినుంచి ఉక్కుపాలతో వాడికి ధైర్యాన్ని నూరిపోశాను. వాడికి ఊహ తెలిసినప్పటినుంచి మహావీరుల కథలు చెప్పడం మొదలుపెట్టాను. ఏంటి స్వరా, అంతలా ఆలోచిస్తున్నావు? బాబీ గురించా? కాదు, ఝాన్సీ గురించి. ఆ అవార్డ్ ఫంక్షన్లో ఝాన్సీ బాబీని తన కడుపులో ఉన్నప్పటినుంచి ఈరోజు వరకు ఎలా పెంచాను అనేది చాలా గొప్పగా చెప్పింది కదా. తను నిజంగా అంత గొప్పగా పెంచి ఉంటే బాబీ అసలు నాకెందుకు దగ్గరయ్యేవాడు? ఆవిడగారేమీ బాబీని గొప్పగా పెంచలేదు, గొప్పగా పెంచాను అని గొప్పలు చెప్పుకుంటుందంతే. ఆ బాబీకి ఇంట్లో తనకు కావలసిన అమ్మ ప్రేమ దొరకలేదు కాబట్టి వాడు నిన్నమ్మలా ఫీలయ్యి నీకంత దగ్గరయ్యాడు. చాలామంది గొప్పవాళ్ళిళ్లల్లో పిల్లల్ని తల్లులు పెంచరు, ఆయాలే పెంచుతారు. అలాగే ఆ ఝాన్సీ కూడా ఇంట్లో ఒక ఆయాని పెట్టుంటుంది, ఆ ఆయానే బాబీని పెంచుంటుంది. ఆ అవార్డ్ ఫంక్షన్లో మాత్రం అమ్మలా మార్కులు కొట్టేయడం కోసం అలా గొప్పలు చెప్పుకుంటుంది. ఆ పైగా అభి ఆ ఫంక్షన్లో నీ గురించి చాలా గొప్పగా మాట్లాడాడు కదా. అమ్మాయి మేడంవి నువ్వే అన్న విషయం అభికి తెలియకపోయినా ఝాన్సీకి తెలుసు కదా. ఆ ఫంక్షన్లో అభి తల్లైన తనని పొగడకుండా అమ్మాయి మేడమైన నిన్ను పొగిండందుకు ఆ ఝాన్సీ బాగా కుళ్ళుకొనుంటుంది. ఆ కుళ్ళు బయట పన్నేయకుండా తనని తాను ప్రమోట్ చేసుకోవడం కోసం తనేదో గొప్ప తల్లైనట్టు, ఛత్రపతి శివాజీకి తల్లి జీజాబాయి ధైర్యాన్ని నూరుపోసినట్టు, తన బాబీకి తను ధైర్యాన్ని నూరుపోసినట్టు చెప్పుకొని తనని తాను ప్రమోట్ చేసుకునుంటుంది. అంతే అయ్యుంటుందిలే. ఆ ఝాన్సీ మెంటాలిటీ ఏంటో అర్థమైంది కదా మనకి. ఆ ఝాన్సీ వరుస చూస్తుంటే నాకొకటనిపిస్తుంది స్వరా, బాబీ ఆ ఝాన్సీకి దూరమైనట్టుగానే తొందరలోనే అభీ కూడా ఝాన్సీకి దూరమైపోతాడనిపిస్తుంది. బాబీ నీకు దగ్గరైనట్టుగానే తొందరలోనే అభీ కూడా నీకు దగ్గరైపోతాడనిపిస్తుంది. రేపు వరలక్ష్మి వ్రతం కదా, గుళ్ళో సామూహిక వరలక్ష్మి వ్రతాలు జరుగుతున్నాయంట. నువ్వు కూడా అక్కడికి వెళ్ళి ఆ వ్రతం చేసుకుంటే నీ భర్త నీకు దగ్గరయ్యే వరాన్ని ఆ వరలక్ష్మీదేవే నీకు అందిస్తుంది. అలాగే చామంతి, రేపు తప్పకుండా గుడికి వెళ్దాం, వరలక్ష్మి వ్రతం చేయిస్తాను. ఆ అమ్మవారి దయవల్ల అభిసర్ నాకు దగ్గరవుతాడు.